वेलकम बैक टू अवर चैनल दिस इज आइडिया सेट होम फॉर रेसिपीस टू रेसिपीस अंडी ఒకటి వచ్చేసరికి ధనియాల పులుసు బాలింత్రాలకి పెట్టినట్టు ఎలా పెడతారన్నది ఇది బాలింత్రాలే కాదండి మనం అందరం కూడా తీసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మంచిది ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది వేడివేడి అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే రెండో రెసిపీ వచ్చేసరికి బూందీ కర్రీ అంటే కూరగాయలు కాని ఇంట్లో లేకపోతే మన ఇంట్లో ఉండే వస్తువులతో ఏం చేయొచ్చు అన్నదానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ ఫర్ ధనియాల పులుసు చేయడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి पैन हीट तरवा नून वेयी नून हीट तरवा वेब्बल आर नीचे करीवेपाक उपाय मुखल एंडमर्ची पचिमिर्ची वेसी फ्राई चेसुकोवाली इकड़ नैन एंडमर्ची पचिमिर्ची तग्गिंचि वेस्तुन्नानु अंडि మీరు కనుక ధనియాలు డైరెక్ట్ గా నానబెట్టి పేస్ట్ చేసుకొని చేస్తే మీకు సరిపడినంత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయాలి నేను వాడే ధనియాల పౌడర్ అనేది ఏంటంటే అది అన్నంలో డైరెక్ట్ కలుపుకోవడానికి వాడే ధనియాల పౌడర్ అండి అందువల్ల అందులో ఆల్్రెడీ salt ఉంటుంది కారం ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి నేను అన్నీ తగ్గించి వేస్తాను మీరు ధనియాలు డైరెక్ట్ తీసుకుంటే మాత్రం సరిపడినంత వేసుకోవాలి నేను యూస్ చేసే ధనియాల పౌడర్ ఇలా ఉంటుందండి మీరు కావాలంటే స్టోర్ లో దొరికే ధనియాల పౌడర్ కూడా యూస్ చేయొచ్చు దానికి కారం ఉప్పు అన్ని సరిపడినంత వేయాలి దీంట్లో కారం ఉప్పు యాడ్ చేసి ఉంటాయి 4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి దీన్ని రైస్ ఏ కాకుండా దోశ ఇడ్లీల్లో కూడా యూస్ చేసుకోవచ్చు నిమ్మకాయంత సైజు చింతపండుని ముందుగా నీటిలో నానబెట్టాలి దాన్ని జ్యూస్ లా చేసుకొని వేయాలి వేసేటప్పుడు చింతపండు నీళ్ళనేవి ఎక్కువ కాకుండా చూసుకోవాలి టేస్ట్కి సరిపడంత salt బెల్లం వేసుకోవాలి నేను మళ్ళా చెప్తున్నానండి ధనియాల పొడిలో ఆల్్రెడీ salt ఉంది కాబట్టి నేను తక్కువ salt వేస్తున్నాను salt బెల్లం వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో ఉంచి బాగా మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ ఇలా బయటికి సెపరేట్ అయితే ధనియాల పులుసు రెడీ అయినట్లే బుందీ కర్రీ చేయడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి బుందీ కర్రీ ముద్ద కాకుండా ఉండాలంటే సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కరివేపాకు వేయాలి స్టవ్ ఫ్రేమ్ మీడియం లో ఉంచి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కి సరిపడినంత salt వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఫ్రేమ్ చిన్నదిగా ఉంచి 1 స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మగ్గడానికి సరిపడినంత వాటర్ వేస్తే సరిపోతుంది నీళ్ళు బాగా మరిగిన తర్వాత బూందీ వేయాలి బూందీలో salt ఉంటే కర్రీలో salt తగ్గించి వేసుకోవాలి బూందీ వేసిన తర్వాత ఎక్కువ కలుపుకొని ఒకసారి కలిపి వదిలేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా 2 నిమిషస్ ఉంచాలి అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే బూందీ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ Facebook పేజ్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ థాంక్యూ సో మచ్ థాంక్యూ ఫర్ వాచింగ్